9కి స్వాగతం. నేను మీ అరుణ. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం. గత 5 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన వైసీపీ ఎమ్మెల్సీ ఉదాంతం. వైసీపీ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని జగన్ ఆదేశించారు. రేపు ఎల్లుండిలో రాజీనామా చేసే ఆలోచనలో దువ్వాడ శ్రీనివాస్ ఉన్నారని సమాచారం. అల్లూరు సీతారామరాజు జిల్లా కుక్కంపేటలో మండల కేంద్రంలో గిరిజన నేతలు నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలపై ఆదివాసీ గిరిజన సంఘం అనేక మార్లు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నట్టు సంఘం మండల కార్యదర్శి శ్రీ కృష్ణారావు పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. అక్రమ నిర్మాణాలపై దర్యాప్తుకు వచ్చిన పీఓ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లకు మరోమారు ఫిర్యాదు చేసిన గిరిజన సంఘం సభ్యులు. విశాఖపట్నం నగరపాలక సంస్థ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగం వార్డు ప్లానింగ్ కార్యదర్శులు బాధ్యతతో విధులు నిర్వహించాలని జీవీఎంసీ కమిషనర్ పి సంపత్ కుమార్ ఆదేశించారు. మంగళవారం ఆయన చిల్డ్రన్ ఎరీనా థియేటర్లో పట్టణ ప్లానింగ్ విభాగపు అధికారులు వార్డు ప్లానింగ్ కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉమ్మడి విశాఖ జిల్లాలోని స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ స్థానం ఉప ఎన్నికలకు కూటమి దూరంగా ఉండనుంది. ఈ మేరకు తెదేపా అధినేత సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోనున్నారు. పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో ఈ మేరకు ఆయన స్పష్టం చేశారు. గెలవాలంటే పెద్ద కష్టం కాదని, హుందా రాజకీయాలు చేద్దామని సీఎం వ్యాఖ్యానించారు. హర్ఘర్ తిరంగా కార్యక్రమం వడ్లపూడి మండలం అధ్యక్షురాలు బొండా శ్రీదేవి ఆధ్వర్యంలో భరత్ నగర్లోని జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కార్యదర్శి బొండా ఎల్లాజీరావు మాట్లాడుతూ, ప్రధాని పగ్గాలు చేపట్టే నాటికి నిరంతరం ఉగ్రవాదులు దాడులతో దేశం అట్టడుగుకుపోయేదని, ప్రతి భారతీయుడిలో దేశభక్తిని పెంపొందించే దానిలో భాగంగా స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటిపై జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీలోని ప్రతి నాయకుడు కార్యకర్త సగర్వంగా ప్రతి ఇంటికి వెళ్లగలుగుతున్నాడని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేయడానికి కారణాలు వెతుక్కోకుండా విలువలతో కూడిన రాజకీయాలు చేశామని, తలెత్తుకుని చెప్పగలుగుతున్నామని, మనం చేసిన మంచి ఇప్పటికీ ప్రతి ఇంట్లో ఉంది అని, కానీ టీడీపీ చెప్పిన అబద్ధపు హామీలకు జనం మోసపోయారని జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా బీజేపీ ప్రజాప్రతినిధులు వ్యవహరించనున్నారని బీజేపీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజ్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు పట్టణాల వారీగా ఉన్న మౌలిక సమస్యలే ప్రధాన అంశంగా సామూహిక సమస్యలు పరిష్కరించడానికి భారతీయ జనతా పార్టీ శ్రీకారం చుట్టుంది అని, వారధి కార్యక్రమం బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది అని, ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి ప్రారంభిస్తారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గుడివాడ పర్యటన ఖరారైంది. ఈ నెల 15న అన్నా క్యాంటీన్లను గుడివాడలో సీఎం లాంఛనంగా ప్రారంభించనున్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తొలి విడత 100 క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. గుడివాడలో సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నారు. ఏఎన్ఆర్ కళాశాల ఎన్టీఆర్ స్టేడియంలో హెలీప్యాడ్లను కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ పరిశీలించారు. శ్రీశైలం జలాశయం అన్ని గేట్లు మూసివేయడంతో ఒక్కసారిగా చేపల వేటకు వచ్చిన మత్స్యకారులు చిన్న చిన్న తెడ్డ పడవలు వేసుకుని నదిపై గుంపులు గుంపులుగా చేపల వేటకు వస్తున్న వారిని చూసి మంత్రముగ్ధులవుతున్న యాత్రికులు. గత కొన్ని రోజులుగా భారీగా వరద ప్రవాహం ఉండడంతో చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరించిన అధికారులు. ఇవండి ఈరోజు వార్తా విశేషాలు. మరో వార్తా విశేషాలతో ఎక్స్ప్రెస్ న్యూస్లో కలుసుకుందాం.